అయినా ములుగు లాంటివి, భూపాలపల్లి లాంటివి, మంతేని ప్రాంతం లాంటివి, వాటిని చేయడానికి ప్రత్యేకమైన కారణం తెలిసి మేము అట్లా పాలిత పాలిత చెయ్యం మేము. వాస్తవాన్ని నాకు బాగా జ్ఞాపకం ఉంది, ములుగు జిల్లా నేను ప్రకటించే నాడు ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడింది. ఇది ఉంది మరి, ఒకటే నియోజకవర్గం అవుతుంది, ఏం చేయమంటారు అండి? అంటే చెయ్యండి సార్, దయచేసి మీరు డోంట్ గో బ్యాక్. కారణం ఏంటి అంటే అది ఖచ్చితంగా గిరిజన ఏరియా, చాలా విస్తృతంగా ఉంటుంది, బాగా జంగారు ఉంటుంది. మేము కూడా చేసినాం అట్లా మహారాష్ట్రం కూడా. ప్లీజ్ గో హెడ్, అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కొంత వెలుతురు రావాలంటే చేయాల్సిందే అని చెప్పినారు. దాన్ని బట్టి చేసినాం. ప్రజలు అప్పుకున్నప్పుడు ఏం నష్టం వచ్చేది ఏం లేదు. జిల్లా చేస్తే మునిగేది కూడా ఏమి లేదు, వీళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు. ఎందుకంటే నేను కూడా వేరే ముఖ్యమంత్రితో మాట్లాడితే అబ్బాయి వద్దండి జిల్లా, అసలే వద్దని చెప్పారు అధ్యక్ష. చాలా నష్టపోయింది. నవోదయ పాఠశాల రాలే, కేంద్ర పాఠశాలలు రాలే, అనేక సంస్థలు రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది, వేరే రాష్ట్రాలకు వచ్చినాయి. మొత్తం భారతదేశ చరిత్రలో అధ్యక్ష స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు తీసుకుని జిల్లాలు చెయ్యని రాష్ట్రాలు రెండే రెండు, ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి పాత ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత మనం చేసుకున్నాం. నాకున్న సమాచారం మేరకు ఆ ముఖ్యమంత్రి గారు నాతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా నేడు రూపు 25 జిల్లాలు తీసుకోబోతా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ చూసిన తర్వాత మంచిగానే అవుతుందమ్మా, లాభం ఉందని చెప్పి చేసుకోబోతా ఉన్నారు.